కవర్ కూడా చల్లగా చెప్పేది ఎవరు? ఇన్సూరెన్స్ ఏజెంట్. అలాంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ ప్రొఫెషన్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ లాంగ్ విత్ స్టీవ్. నప్పింది మల్ల చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగ ఛాన్స్, జరుపుతో భలే రొమాన్స్, ఎర్రక సకమిక. పొండి ఏమైంది మీకు ఆ సాంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్? నా మీద ఉండదు ఇంట్రెస్ట్ లేకుండా పుట్టాడా? ఈ రోజు గురువారం కదా, సాయిబాబా గుడి దగ్గర అన్నదానం. ఎప్పుడు తిండి మీద చేశాను నీకు డాడీ? అన్నదానం అడుక్కుందమ్మా డాడీ, చెప్పు తీసుకుని కొడితే ఇంకోసారి మాట్లాడండి దగ్గరికి. ఇవాళ మన పెళ్లి రోజు, నా కొడుకు పుట్టినరోజు కదా, లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశా. కార్ లో డాబాకి వెళ్ళి మెక్కేసి వద్దాం. బైక్ కనపడరు కానీ మీరు మళ్ళీ చిలిపి వెళ్ళా గాని. ఇవాళ నాకు ఏ దరిద్రం ఎంత ఎదురవుతుందో తెలియట్లేదు. మీరు వెళ్ళండి, ఎవడో వచ్చినట్టున్నాడు. సావుగారితో కూడా సలహా చెప్తారు మీరే కదా. మేము బడ్జెట్ బయటికి కారులు వెళ్తున్నాం, మాకు ఏ ఇన్సూరెన్స్ అవసరం లేదు, నువ్వు బయలుదేరు. అలా అనుకోండి సార్, ఒకసారి ఆలోచించు. వద్దురా బాబు, నువ్వు బయలుదేరు. అలా కాదు సార్, నువ్వు వద్దు బయట తీసుకో. చాలా మంచి పాలసీ. వద్దయ్యా, నువ్వు బయట తీసుకో. తొందరగా రెడీ అవ్వు, తొందరగా వచ్చి పడతావు. స్నానం చేయించాలి తొందరగానే. నువ్వు ఇంటికి డోర్ ఉంటే సరికాదు సార్, పక్కన గోడ కూడా ఉండాలి. నీ బాధ ఏంట్రా ఇప్పుడు? ఒక మంచి పాలసీ ఉంది సార్. మాకే పాలసీ వద్దు, నువ్వు వెళ్ళిపో. అలా కాదు సార్, వినండి సార్, చాలా మంచి పాలసీ. వద్దురా నువ్వు వెళ్ళు. అలా కాదు, నువ్వు వెళ్ళరా, పెడతాను అవుతావేంట్రా, దరిద్రుడా. మంచి పాలసీ. వద్దురా బయటికి వెళ్ళి, మేము కార్లో వెళ్ళాలి ఇప్పుడు. మీరు పాలసీ కట్టకపోయినా పర్వాలేదు సార్, నేను ఒకసారి చెప్తాను సార్. నేను చెప్పిందంతా విని మీరు డెసిషన్ తీసుకోండి సార్. ఏంట్రా నీ గొడవ? కారు బయటికి తీస్తారు, అక్కడ నుంచి కారు ఎవరు డ్రైవ్ చేస్తారు? నేనే సార్. బాగా డ్రైవ్ చేస్తారండి. ఇది చెప్పేది కార్ డ్రైవింగ్ గురించి. మీరు డ్రైవింగ్ బాగా చేస్తారు సార్, వెళ్తున్నారు సార్. అవును, కారు ఆహ్లాదంగా దూసుకెళ్ళిపోతుంది. మేడం మీ పక్కన కూర్చున్నారు, అప్పుడు మీరు గేర్ మార్చాలని ఇలా గేర్ మార్చారు. అదే టైంలో మీ చెయ్యి మేడం కాలుకి తగిలింది, ఇదే ఫీలింగ్ ఇచ్చారు. మేడం మీ వైపు చూశారు, అచ్చు ఇలాగే. మీరు మేడం వైపు చూశారు, మేడం పెదవి కొరికారు, మీరు కూడా పెదవి కొరికారు కొరికారు. మీరు చూశారు చూశారు చూశారు, ఇంకా తట్టుగా రాకపోయారు. సలక్కన్ స్టీరింగ్ ఇలాంటి సీన్ మీ ఇంట్లో రాకుండా ఉండాలంటే ఒక మంచి పాలసీ ఉంది సార్. ఒరే దరిద్రుడా, తూతూ పెట్ల మా దగ్గర తిరుగుతావంటరా? అలా కాదు సార్, మీరు దయచేసి పాలసీ కట్టండి. రే ఇక్కడ ఉన్నాను కొడేస్తాను నేను. ఒక్కసారి చాలా బాగుంటుంది సార్. సిగ్గులు ఏదైనా నవ్వుతావు ఎందుకు మళ్ళీ? దరిద్రుడా సార్, నీచుడా, ఎప్పుడైనా నీకిష్టడా, మీకు కట్టాలనుకుంటే బయటపో. ఒకసారి బయటపో. సై నువ్వు వెళ్ళాను, అర్జెంట్గా రెడీ చేయించు. తొందర రెడీ అవ్వు, నేను వెళ్ళినప్పుడు కారు తోడుస్తా. సరే సరే పోతాను పోతాను. వచ్చావరా? గోడ పెడితే సరికాదు సార్, కట్టాలి సార్. ఏంట్రా మాకు ఈ టార్చర్? శుభమాను బయటికి వెళ్దామంటే నీ దరిద్రం ఏంట్రా మాకు? మేడం ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంట్రా, ఆ తర్వాత మీరు పాలసీ కడతారో లేదో మానేస్తారో. కబుర్లు చెప్తే చంపేస్తామని చెప్తున్నాను. అయ్యో అది చల్లగా చెప్పడమే మా ఎక్స్పీరియన్స్. తొందర చెప్పేది. మేడం బాబును స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నారా? వెరీ గుడ్, చాలా మంచిదండి. మీరు బాత్రూమ్కి తీసుకెళ్లారు, బాబు అక్కడ స్టూల్ మీద కూర్చుని బకెట్లో ఉన్న నీళ్ళతో ఆడుకుంటూ ఉంటున్నాడు. మీరు బాబుకి వీపు రుద్దాలని సబ్బు కోసం వెతుకుతున్నారు. బాబు నీటిలో ఆడుకుంటూ ఆడుకుంటూ దబక్క మన బకెట్లో పడ్డాడు, అంతే బకెట్లో మునిగిపోయాడు. చెయ్యి కొట్టుకున్నాడు. ఎన్నో ఇల్లు తిరిగి పుట్టించుకున్నాను. ఏమన్నా ఎన్నో గుళ్ళు తిరిగి పుట్టించుకున్నాను. నువ్వేంట్రా మా కబురులు చూచి
నువ్వు? అందుకే సార్, ఇలాంటి సంఘటనలు ఏ ఇంట్లోని జరగకూడదని మా కంపెనీ ఒక మంచి పాలసీ పెట్టింది. బండలాంటి బాబుకి గుండు లాంటి పాలసీ. మేకులు కొట్టేస్తుంది సుమాను బయటకు వెళ్తుంది. దరిద్రుడు కావాలంటే మనకి వీ తలిపేస్తే కరెక్ట్ కాదు సార్, పెట తలుపు కూడా వేయాలి సార్. అరే నాన్న ఇటు రారా. మేము బయటికి వెళ్ళాలరా, వీడు స్నానం చేయాలి, ఇది కొద్దిగా అందంగా కనిపించాలి. నేను చేయిస్తాను సార్. వద్దయ్యా నువ్వు. అయ్యో నేను చేయిస్తాను సార్. సరే చేయి. మాకు తెలుసు బాబు. చూసారా ఎలా కలిసిపోయాడు బాబు. నీ పేరు ఏంటమ్మా? ఏంటి సార్ పేరు చెప్తున్నాడా తిడుతున్నాడా? వాడి పేరు ఈశ్వరయ్య. షార్ట్ కట్ లో ఈ అన్నాడు. అరే ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత బాగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. పౌడర్ రాయ్ పౌడర్ తాళ్ళు. అయ్యో ఇన్సూరెన్స్ ఏజెంట్లు అంటే ఉత్తిన వెళ్ళిపోరు సార్, పిల్లల మీద కేర్ తీసుకుంటాం సార్. మా దగ్గర అబ్బాయి ఎంత బలే ఆడుతున్నాడు మీ అబ్బాయి. అబ్బా బలే ఆడుతున్నాడు సార్. బాబు పాలసీ తీసుకొని రోజా గారి ఇంటికి పాలసీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి ఎంత బాగా ఆడాడు సార్. బలే ఆడుతున్నాడండి మీ అబ్బాయి. అబ్బా నాన్న నేను లోపలికి వెళ్ళి తయారేసి వస్తాను, ఈ లోపల అంకులు తాడుకో, నువ్వు కూడా నడే ఎద్దుదానా. ఒక్క నిమిషం నన్ను ఆడిస్తాగా. ఏం పేరు నాన్న నీ పేరు? నా పేరు పండు లారిపండు. లారిపండు ఏం పేరు అమ్మా నీ పేరు? పూర్తి పూర్తిగా చెప్పండి. పూర్తిగా డిస్కౌంట్ ఇస్తున్నావు రా పేర్లో. అది యథావేశాలు అయి కొరే పాలసీకి వచ్చినప్పుడు నవ్వుతావురా, అంత మాత్రం లోకుగా తీసుకోకూడదు. మీ అయ్య బయటకు వచ్చినప్పుడు చెప్పు, డాడీ అంకుల్ దగ్గర పాలసీ తీసుకో. ఏం చెప్తావు? పాలసీ తీసుకోండి. అరే చిన్నపిల్లాడికి అప్పుడే ఎంత అవగాహన వచ్చిందో. వాడి కోసం నేను ఒకటి తీసుకోండి సార్. చూసా ఒక్కలోంచి మొత్తం చూసా. మంచి ఫ్యామిలీ, మంచి పాలసీ అంటే చాలా మంచి ఫ్యామిలీ. ఇక్కడ పెట్టి పాలసీ ఉంటాను. గుజో గుజో చాలా మంచి ఫ్యామిలీ సార్ మీది. పైగులేదు కానీ మా కంపెనీలో మంచి పాలసీలు ఉన్నాయి. బయటికి పో. ఓకే సార్ తప్పకుండా సార్. మీకు ఎప్పుడన్నా తీసుకోవాలనుకున్నప్పుడు వస్తాను సార్. ఒక ఫోన్ చేయండి సార్, వచ్చేస్తాను. ఏంటి మనకి టార్చర్? నా బర్త్డే ఇవ్వాల. నా బర్త్డే కాదు, నా బర్త్డే ఇవ్వాలి. ఎప్పటికి ఇంట్లో వెళ్ళలేడు. అరే ఇప్పుడు నేను నిన్ను చంపి నీ మీదే పాలసీ కడతాను అన్నమాట. డాడీ నేను పుడతా డాడీ. కుట్రాని వద్దు నాన్న. గుడ్ బాయ్ చాక్లెట్ బాయ్. వస్తా సార్. సార్ మన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు? రోజా గారు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏదైనా అయిపోతుందేమో అని చాలా మంది సెంటిమెంట్ గా తీసుకోరు, కానీ ఈ అతను చూస్తే మొత్తం ఎలా యాక్సిడెంట్ అవుతుంది, బాత్రూంలో ఎలా చచ్చిపోతారు. ఇక్కడైతే నలుగురు సూపర్ గా యాక్ట్ చేశారు. అండ్ రాజమౌళి చాలా బాగా చేశావు, వెరీ నైస్. నాగబాబు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మీద చాలా జోక్స్ ఉంటాయి. పాపం చాలా ఓపిక్గా తిరిగి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం ఉండొచ్చు, కానీ నిజంగా కట్టిన వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ఇన్సూరెన్స్ ఏజెంట్ని చూస్తే డెత్ గుర్తు వచ్చి యమదూత లాగా. ఇది మరీ ఓవరు, రక్తాలు కానీ దొడ్లు వెనకవైపు మళ్ళీ వచ్చి కట్టు కట్టుకుంది. సూపర్ చేసావు రాఘవా.